వెల్కమ్ టు వేబీసీ ఆన్ టీవీ. నేను ప్రసన్న. ఆంధ్రప్రదేశ్లోని బ్రాహ్మణ కుటుంబాల ప్రజలంతా కలిసి పనిచేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిగా గెలిపించాలని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ సలహాదారులు జ్వాలపురపు శ్రీకాంత్ తెలిపారు. బుధవారం విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బ్రాహ్మణులు అంతా ఈసారి ఎన్నికల్లో బ్రాహ్మణులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడతారన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఒక బ్రాహ్మణునికి కూడా టికెట్ ఇవ్వలేదని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక బ్రాహ్మణుడికి టికెట్ ఇచ్చింది అన్నారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయంలోనూ బ్రాహ్మణులకు చట్టసభల్లో అవకాశం కలిగిందని తెలిపారు. 18 మంది కార్పొరేటర్లు బ్రాహ్మణులు, 3 ఎమ్మెల్యే టికెట్లను ఈ ప్రభుత్వం ఇచ్చిందని అన్నారు. అందరూ కూడా సంక్షేమ పథకాలు తీసుకున్నారు. మనము తెలుగుదేశం ప్రభుత్వంలో మనకు ఏం అన్యాయం జరిగింది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మనకు ఎందుకు మనకు న్యాయం జరిగింది? మనము జగన్మోహన్ రెడ్డి గారి వెంట పలాన్ దీనికి మనకు చేసిన దానివల్ల ఉన్నాము అని మీడియా ద్వారా మా ఇక్కడున్న విశాఖపట్నంలో ఉన్నటువంటి బ్రాహ్మణులకు కానీ రాష్ట్ర బ్రాహ్మణులందరికీ కానీ తెలియజేసేయడానికి ఈ యొక్క మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. దాదాపు తెలుగుదేశం ప్రభుత్వంలో 40 ఏళ్ళ చరిత్ర కలిగి మేము 43 ఏళ్ళు మా సీనియారిటీ అన్న ప్రభుత్వము దాదాపు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా మా బ్రాహ్మణ సామాజిక వర్గానికి మీద ఉక్కుపాదం మోపినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అనేది రాష్ట్ర బ్రాహ్మణులకే కాదు ప్రజలందరికీ కూడా అన్ని సామాజిక వర్గాలకు తెలిసినదే. GO No. 76 మన దేవాదాయ శాఖ ఏదైతే దీని మన ధార్మిక పరిషత్తు మీద నడుస్తుందో ఆ ధార్మిక పరిషత్తును కూడా తీసేసిన ఘనత టీడీపీ పార్టీది అని మనకు అన్ని విధాలుగా అప్పటి నుంచి అణగుదొక్కుతున్న టీడీపీ పార్టీ. అదేవిధంగా మరి కాంగ్రెస్ వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి హయాంలో దాదాపు టికెట్లు ఇచ్చి తన సహచర మంత్రివర్గంలో మంత్రులను కూడా చేసుకుంటూ పెట్టుకున్నటువంటి ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి. దాదాపు 16,000 మంది ధూపదీప నైవేద్యాలకు అడిగిన వెంటనే నిరాశ్రులైన బ్రాహ్మణులకు ఆశ్రయం కల్పించినటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదైపోయిన తర్వాత తండ్రికి తగ్గ తనయుడుగా మన జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పటి నుంచి 1924 నుంచి 1924 బ్రాహ్మణులకు సీట్లు ఇస్తూనే వస్తున్నారు. వారి మేనిఫెస్టోలో చెప్పినది చెప్పినట్టుగా బ్రాహ్మణులకు వంశపారంపర హక్కు అయితే లేదని, బ్రాహ్మణులకు వయోపరిమితి అంటే మనకు మన అర్చకునికి రిటైర్మెంట్ లేకుండా అతనికి ఒంటిలో శక్తి ఉన్నంత వరకు దేవునికి కైంకర్యం చేసుకోవచ్చు అనేటువంటి ఒక జీవోను మననే తీసుకొని వచ్చారు. ఇటువంటివి అంతా కూడా చాలా ఒక్కటి కాదు, మనకు బ్రాహ్మణీకానికి మనకు జగన్మోహన్ రెడ్డి గారు చేసినవి రాజకీయంగా అయితే ఇంకా చెప్పాల్సిన పనే లేదు. 4 సీట్లు ఇచ్చారు. దాదాపు ఇప్పుడు రాష్ట్రంలో 18 మంది కార్పొరేటర్లు ఉన్నారు తెలుగుదేశం ప్రభుత్వంలో, అప్పటి హయాంలో ఒక్కటి కూడా లేరు. పెద్ద గౌరవం ఉన్నట్టు ఒక దేవాలయాల్లో బ్రాహ్మణుల సంక్షేమం అని ఒకటి వారి మేనిఫెస్టోలో విడుదల చేయడం జరిగింది. ఈ మేనిఫెస్టోలో ఉన్నవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ మనకు అన్ని ఇస్తున్నవే. దీన్ని కూడా గమనించాలి, హిందూ సంస్కృతి సాంప్రదాయాలు మాట్లాడేటువంటి అర్హత చంద్రబాబు నాయుడుకు లేదు అని తెలియజేస్తున్నా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు తండ్రి చనిపోతే అతనికి తలనీనాలు ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాడు చంద్రబాబు నాయుడు. అటువంటి చంద్రబాబు నాయుడు ఈ హిందూ సంస్కృతి సాంప్రదాయాలను మాట్లాడడం, సత్రాలు ఆస్తుల పరిరక్షణ, ఈ సత్రాలు ఆస్తుల పరిరక్షణలో సదావర్త భూములు ఇవన్నీ మంగళగిరిలో ఉన్నటువంటి ఆకుపై చేసి రాష్ట్ర బ్రాహ్మణుల ఇవన్నీ ఆస్తులన్నీ కొల్లగట్టుకోవాలనుకుంటేనే చంద్రబాబు నాయుడు కాదా అని సూటిగా ప్రశ్నిస్తున్నా. ఈరోజు ఏదో ముసలి కన్నీరు కారుస్తూ ఏదో బ్రాహ్మణులకు మేమంతా చేస్తున్నాం మా వెంటంబడి ఉండు అంటే ఒక 5-6 మంది బ్రాహ్మణులు పోతే నీకు రాష్ట్ర బ్రాహ్మణులంతా ఉన్నట్టు కాదు, రాష్ట్ర బ్రాహ్మణులంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమ పథకాలంతా కూడా మాకు అందుతున్నాయి అనే విషయాన్ని తెలియజేస్తున్నాం.